వెల్కమ్ టు కేఆర్ టెక్నో తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ మొబైల్ ఎప్పుడైనా దొంగతనం జరిగితే, ఒకవేళ ఆ మొబైల్ని మీరు ఎక్కడి నుంచి అయినా ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది మన టాపిక్ అనమాట. ఇంకా ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఏఆర్ ఈవెంట్ ప్రొడక్షన్స్, భీమవరం. ఈ ఏఆర్ ఈవెంట్ ప్రొడక్షన్స్ వాళ్ళు మీకు అందుబాటు కాస్ట్లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగే ఈవెంట్స్ చేస్తారు. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీ మొబైల్ ఎప్పుడైనా దొంగతనం జరగక ముందు కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే, ఒకవేళ దొంగతనం జరిగినా పొరపాటున మీ మొబైల్ అనేది మీరే ఆపరేట్ చేయొచ్చు. అందులో ఏ నెంబర్ వేసినా సరే, ఏ నెట్వర్క్ అయినా సరే, దానికోసం మీరు ముందుగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్లేస్టోర్లో ఉంది కదా, సెర్బరస్ యాంటీ థెఫ్ట్, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. నేను లాగిన్ అవుతున్నాను డైరెక్ట్. లాగిన్ తర్వాత ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి చూడండి, డివైస్ అడ్మినిస్ట్రేషన్ స్టేటస్ ఉంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. కిందకు వచ్చేస్తే యాక్టివ్ దిస్ డివైస్ అడ్మినిస్ట్రేషన్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. తర్వాత ప్రొటెక్ట్ డివైస్ అడ్మిన్ అనేది కూడా మీరు యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా యాక్టివ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ మొబైల్ అనేది దొంగతనం జరిగితే, అందులో ఏ నెట్వర్క్ అయినా ఉండండి, ఏదైనా చేయవచ్చు, ఎంత దూరంలో ఉన్నా సరే మీరు ఇక్కడి నుంచి మీరు మొబైల్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. అలా కాల్ హిస్టరీ కానీ, మెసేజెస్ హిస్టరీ కానీ, ఏదైనా మీరు అతని నెంబర్తో మీరు కాల్ చేయొచ్చు. ఇక్కడి నుంచి మెసేజ్ చేయొచ్చు అతని నెంబర్తో, ఆ విధంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇంక ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీనికోసం ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. నేను ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్తాను. చూడండి, మీ గూగుల్లో సెర్బరస్ యాంటీ థెఫ్ట్ అని టైప్ చేయండి. సెర్బరస్ యాంటీ థెఫ్ట్ చూసారా, ఫస్ట్ వన్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట హోమ్ పేజ్ అనేది. దీనికి వీళ్ళు మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వకుండా కూడా యాప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్లో ఆ యాప్ లింక్ కూడా ఉంటుంది మీకు. క్లయింట్ అనే యాప్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా వెబ్సైట్లో లాగిన్ అయ్యి అనమాట మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అవుతున్నాను. ఒకసారి లాగిన్ అయ్యాక ఇలా ఓపెన్ అవుతుంది మీకు. చూడండి, ఇందులో మీకు చూపిస్తుంది అన్నీ, అది మొబైల్ ఏంటి, దాని ఛార్జింగ్ ఎంత ఉంది, వైఫై ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టార్ట్ ట్రాకింగ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్స్ దగ్గర మీకు స్క్రోల్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ నేను ఏం చేస్తానంటే హిస్టరీ చూస్తాను, లొకేషన్ హిస్టరీ చూద్దాం ఒకసారి. చూడండి ఆప్షన్ ఎక్కడుందో. లొకేషన్ హిస్టరీ కదా, యా గెట్ లొకేషన్ హిస్టరీ, సెండ్ కమాండ్ అని ఉంది కదా, ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీకు అనేది లొకేషన్ అనేది వస్తుంది అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, హిస్టరీ అంతా చూడొచ్చు మనం. లొకేషన్ హిస్టరీ కొంచెం లోడ్ అవుతుంది. చూడండి, ఇది లొకేషన్ హిస్టరీ, వాళ్ళు ఎక్కడెక్కడికి. చూడండి, రెగ్యులర్గా ఒకే చోటు నుంచి ఒకే చోటు ట్రావెల్ అవుతున్నట్టు అనమాట. ఈ విధంగా మీ మొబైల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఒక్క ఆప్షనే కాదు, ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యారు అనేది దాన్ని మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా కన్వర్ట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. ఇది డివైస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి, అందులో ఏమేమి ఉన్నాయంటే, అంటే వాళ్ళు ఏ నెట్వర్క్, ఎక్కడి నుంచి సిగ్నల్ స్ట్రెంత్ అనేది వస్తుంది, దాంట్లో ఏ మొబైల్ నెంబర్ ఉంది, దాని నెట్వర్క్ ఏంటనేది మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట.
చూడండి మొత్తం అంతే ఉంటుంది. వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే వైఫై నేమ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ నెక్స్ట్ ఆప్షన్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. సపోజ్ మనం ఫోటో తీద్దాం ఒకసారి, ఎదురుకు మొబైల్ వాడుతున్న వాళ్ళది ఎవరిదైనా ఫోటో కూడా మీరు తీయచ్చు. అదిగోండి అక్కడ చూడండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టేక్ పిక్చర్ ఇమీడియట్లీ. అది సెలెక్ట్ చేసుకుని మనం కమాండ్ పంపగానే ఏం జరుగుతుందంటే మొబైల్ వాళ్ళకు కూడా తెలియకుండా ఫోటో తీసుకుని దాన్ని మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మెసేజ్ చేస్తుంది, మెయిల్ చేస్తుంది మీకు ఇమీడియట్గా. ఆ మెయిల్కి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది మెయిల్ అనేది. ఆ పిక్చర్ని ఆ పిక్చర్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం, నేను పెట్టాను పిక్చర్ ఫోటో పెట్టాను కదా, ఫోటో తీసుకుంది అది మెయిల్కి వస్తుంది. యా కొంచెం లోడ్ అవుతుంది ఇక్కడ నెట్వర్క్ స్లో అవుతుంది. ఆ ఫోటోని కూడా మెయిల్ చేస్తుంది అన్నమాట మీకు. అలాగే వీడియో కూడా నేను ఇప్పుడు చూడండి వీడియో వేస్తున్నాను 6 సెకండ్స్ రికార్డ్ చేయమని, ఆటోమేటిక్గా రికార్డ్ అనేది జరుగుతుంది అన్నమాట. 6 సెకండ్స్ కూడా రికార్డ్ అది రికార్డ్ అవుతుంది. బట్ అది రికార్డ్ అయినట్టుగా అనిపించదు, బ్లాక్ స్క్రీన్ వస్తుంది, బట్ రికార్డ్ అవుతుంది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే చూద్దాం, ఇంకా కాల్ లాగ్స్ చూద్దాం. ఎవరెవరికి కాల్ చేస్తున్నాడు, ఏంటి తనకి ఏ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అది మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాల్ లాగ్స్ అనమాట, ఏ డేట్ ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చింది, ఏ కాల్ వచ్చింది, తినే ఆ మొబైల్లో ఉన్న మొబైల్ సిమ్ నుంచి ఏ కాల్ వెళ్ళింది అంటే డీటెయిల్స్, మెసేజెస్ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. మెసేజెస్ డీటెయిల్స్ని కూడా ఈజీగా చూడొచ్చు అనమాట, ఈ విధంగా చూడొచ్చు. ఓకే చూసారు కదా, ఇలా మీరు ఏ విధంగా అయినా చూడొచ్చు అనమాట, మెసేజెస్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అంతేకాదు ఇంకా మీకు ఇంకా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో డిస్ప్లే మెసేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది నాకు బాగా నచ్చిన ఆప్షన్ కూడా చూడండి, అది కూడా చేద్దాం ఒకసారి. డిస్ప్లే మెసేజ్ ఆప్షన్ అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఉంది. యా గాట్ ఇట్. ఇక్కడ పైన రెండు ఆప్షన్లు ఉన్నాయి చూడండి, స్పీక్ ప్రజెంటేషన్ మెసేజ్ అని. స్పీక్ అనేది పెట్టుకుంటే ఆ వాయిస్ని కూడా పైకి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దిస్ ఈజ్ మై మొబైల్ గివ్ మీ నౌ అని పెట్టి పడుతున్నాను. ఈ ఏంటంటే మీరు ఏ మెసేజ్ అయితే పెట్టారో అది మొబైల్ పై స్క్రీన్ మీద అలాగే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు రిమూవ్ చేసే వరకు ఆ స్క్రీన్ మీద మెసేజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ మెసేజ్ వస్తుంది దాన్ని తీసేయాలని రీస్టార్ట్ చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినా, ఏం చేసినా కానీ ఆ మెసేజ్ అనేది పోదు, కంప్లీట్గా అలా ఉంటూనే ఉంటుంది. చూసారు కదా, అది మనం ఇక్కడ రిమూవ్ చేస్తే కానీ అక్కడ రిమూవ్ అవ్వదు. ఈ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇంతేకాదు మీరు సపోజ్ దాంట్లో మొబైల్లో ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా మీరు కాల్ చేయొచ్చు, ఇక్కడి నుంచి మీకు నచ్చిన నెంబర్కి. సపోజ్ నేను ఒక కాల్ చేసి చూపిస్తాను చూడండి, మీరు కాల్స్ కదా, గెట్ కాల్ ఫోన్ కాల్ మొబైల్ నెంబర్ కొట్టాను, నేను కమెంట్ చేస్తున్నాను దీనికి. ఇక్కడ మన సిస్టమ్కి మొబైల్కి విత్ 5 or 6 seconds డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఆటోమేట్ కానీ ఈ కమాండ్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట మనం ఇక్కడ ఇచ్చింది. సరే చూడండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల, కానీ కాల్ మాది చూసారా కాల్ కూడా వెళ్తుంది. అలాగే మనం మెసేజ్ కూడా పంపొచ్చు ఇక్కడ నుంచి ఎవరి నెంబర్కైనా, అలా మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా మెసేజ్ అనే కాదు, మీరు లాక్ చేయొచ్చు, లాక్ తీయొచ్చు, ప్యాటర్న్ లాక్స్ మార్చొచ్చు, ఫోన్ సిమ్ కార్డుని డిసేబుల్ చేయొచ్చు, ఎంటైర్ మీరు ఇంకా మొబైల్ని మీ చేతులతో వాడచ్చు అనమాట ఎక్కడున్నా సరే.
అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు అన్నమాట మీది. మీ మొబైల్ ఇంకా నా మొబైల్ పోయిందని ఆప్షన్ ఏమి ఉండదు. మీ మొబైల్ ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ దొంగతనం జరిగినా ఏం జరిగినా కానీ, సో చూసారు కదా. ఇంకొక విషయం మీరు ముఖ్యంగా గమనించాలి, ఇది మాత్రం మీకు ఓన్లీ ఇలాంటి యాప్స్ ఉన్నాయని ఎడ్యుకేషనల్గా నాలెడ్జ్ పెంచుకోవడానికి కోసం మాత్రమే చేసాను ఈ వీడియో. దీన్ని ఎవరు మిస్యూజ్ చేయొద్దు, ఒకవేళ చేస్తే మాత్రం దానికి పూర్తి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. ఈ ఛానల్కి కానీ ఆ విషయం కానీ ఏ సంబంధం లేదు. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీ మొబైల్ అనేది మీ చేతిలోనే ఉంచుకోవచ్చు అనమాట. ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.